चूसर कदा इकड़ चल रेखल पुर कूसारा अदेदो का मार्स इधन चूपस्टर इकड़ा गारडन फस्ट टाइम मुलग चट की चला गोंगल पुर आ गोंगल पुर रेखल पुर मारत दीन गुरी चबदा इधी रेखल पुर उ मन पे हाम का मल्ली एग्स पड़ती एग्स पेटू मन की चला प्रमादम आ लार्वाल कदा अभी मन मोकल ते सो दी मन तवासा रेमडीस चूप्चाल ना उदेश अलग गोंगल पुर एंत पट्टी चूपस्ता ओके अ चूपस्तू मे रेमडीस नैन चुपता चूस्त कदा मेकड़ोटे चूपस्ना इलांट गारडन नि बोलना इधे ऐक्चुअल सीताको चिलक का मत मत अटा कदा मन अवन ओके इकड़ चूँ गोंगल पुरुगुलु अट्टलागा पट्टिने लिटरल गा चेप्पालंटे एकड़ गैप लेकुंडा मन मीद अतिकिच्चिनट्लुगा उन्नायि वीटिलो कोन्नि लाइफ टाइम अयिपोयिंदि आल्रेडी पुरुगुगा मारि रेक्कल पुरुगुगा मारि वेल्लिपोयिनायि कोन्नेमो चच्चिपोयिनायि चच्चिपोयि किंद पड्डायि मीकु आ चच्चिपोयि किंद पड्डावि चूपिस्तानु फस्ट ओके इक्कड चूडंडि మీకు నేల మీద కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ చనిపోయి పడిపోయినన్నమాట ఇవి కదలట లేదు కదలకుండా అట్లా చెట్టు మీదే ఉంటున్నాయి లైఫ్ అయిపోగానే పడిపోతున్నాయి సో దీని గురించి చర్చించుకునే ముందు దీని లైఫ్ హిస్టరీ కూడా మనం చూడాలి ఓకే ఇంతకు ముందు మీకు ఒక తెల్లటి ఫ్లైని చూపించాను కదా నేను అది సీతాకోక చిలుక కాదు అది మాత్ మాతి ఈ పురుగుల నుంచి వచ్చింది ఇక్కడ మీరు జాగృతగా గమనించాల్సింది ఏమంటంటే ఇవి రెండు రకాలు ఈ గొంగళ పురుగులు అంటాం బొంత పురుగులు అంటాం ఈ ములగ చెట్టుకు పట్టే వాటిని బొంత పురుగులు అంటాం బూజుబూజుగా ఉంటాయి కదా అందుకని వీటిని బొంత పురుగులు అంటాం వీటిలోంచి మాత్ వస్తుంది నల్ల గొంగళ పురుగులను చూస్తుంటారు మీరు కొంచెం లావుగా ఉంటాయి సైజులో పెద్దగా ఉంటాయి అవి సీతాకొక్కచిలుకగా మారుతాయి అవి మనకి హెల్ప్ఫుల్ కానీ ఇవి హార్మ్ఫుల్ ఈ ములగ చెట్టుకి దొండ చెట్టుకి వచ్చే ఈ బొంత పురుగులు ఉన్నాయి చూసారా ఇవి హార్మ్ఫుల్ ఎలా అంటే ఇవి పురుగుగా మారతాయి మళ్ళీ పురుగు మేటింగ్ అయినాక ఎగ్స్ పెడుతుంది ఆ ఎగ్స్ కూడా వందల వందలు పెడుతుంది ఆకులు అడుగులు పెడుతుంది చిన్న చిన్నగా అవన్నీ పురుగులై మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మన మిగతా గార్డెన్ అంతా ఆక్యుపై చేస్తాయి ఇప్పుడైతే ఇవి ఇక్కడ నిద్రావస్థలో ఉన్నాయి కదలకుండా ఉన్నాయి ఇక్కడే పురుగుగా మారిపోతున్నాయి లైఫ్ సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవుతోంది సో ఈ దశలో మనం చూసినప్పుడు వీటిని కంట్రోల్ చేయాలి చాలా మంది ఏం చేస్తారంటే ఇవి కనిపించగానే చెట్టు కొట్టేస్తారు చెట్టు కొట్టేయడం పరిష్కారం కాదు ఏదో వేలికి దెబ్బ తగిలింది కదా అని మనం చెయ్యి తీసేసుకోలేం కదా వీటిని కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకోవాలంటే కొన్ని మెజర్స్ తీసుకుంటే కంట్రోల్ అవుతాయి యాక్చువల్ గా ఇప్పుడు నిద్రావస్థలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నాకు ఇవేమీ హార్మ్ఫుల్ కాదు వీటిని ఇట్లా వదిలేయచ్చు వదిలేస్తే ఏమవుతుందంటే లైఫ్ సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అది పెద్ద ప్రమాదం అందుకని కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకోవడానికి ఏమేం మెజర్స్ తీసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఓకే ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీటిని గమనించండి ఆ నూగు నూగు ఒళ్ళంతా నూగుంది ఆ నూగు కనుక మనకి తగిలిందనుకోండి దురద వచ్చేస్తుంది ఒళ్ళంతా దురద వచ్చేస్తుంది చాలా మందికి వీటిని చూస్తేనే అలర్జీ చూస్తేనే వాళ్ళు వాళ్ళ బాడీ చాలా సెన్సిటివ్ ఉండి ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది అందుకే ఈ ములగ చెట్లని ఈ దొండ చెట్లని దొండ మొక్కల్ని పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడరు కానీ నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇన్ని సంవత్సరాల్లో నాకు ఎప్పుడూ ఈ బొంత పురుగుల ప్రాబ్లం అస్సలు రాలేదు ఈ సంవత్సరం అన్వాంటెడ్ క్లైమేటిక్ కండిషన్స్ చాలా డిఫరెంట్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేశాం కదా ఈ చేంజెస్ వల్ల ఈ పురుగుల బెడద చాలా ఎక్కువగా ఉంది ఫస్ట్ టైం మా గార్డెన్లో అయితే నేను వీటిని ఫస్ట్ టైం చూస్తున్నాను సో వీటికి కొన్ని మెజర్స్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే ఇది ఫ్లైగా మారి మళ్ళీ మనకి రీప్రొడక్షన్ స్టార్ట్ చేసేలోపు ట్రాప్స్ పెట్టుకోవాలి ట్రాప్స్ పెట్టుకోవాలి అలాగే వీటి మీద మనం కొన్ని బయో పెస్టిసైడ్స్ కూడా స్ప్రే చేసుకోవచ్చు కంట్రోల్ కాదు అనుకున్నప్పుడు కెమికల్ కూడా యూజ్ చేయొచ్చు ఎందుకంటే మనం కాండం మీదే చల్లుతున్నాము కాయల మీద ఇంకెక్కడ చల్లట్లేదు కాబట్టి మనం యూజ్ చేయొచ్చు పైగా కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఆంటీ అన్నీ బయోవే యూజ్ చేయాలంటే కష్టమవుతుంది మేము కంట్రోల్ చేయలేకపోతున్నామని అంటే డిస్కరేజ్ అయ్యి అసలు గార్డెనింగ్ మానేసే కంటే కెమికల్ కూడా యూజ్ చేస్తూ మెల్లగా కంట్రోల్ చేసుకుంటూ కల్టివేట్ చేసుకుని అలవాటు చేసుకుంటూ మెల్లగా
మీరు ఆర్గానిక్ వేకి రావచ్చు ఓకే అందుకని చెప్పి నేను మూడు నాలుగు పద్ధతులు చూపిస్తాను మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే అది యూస్ చేసుకోండి ఇవి రాకండా ముందే కూడా మనం యూస్ చేసుకోవచ్చు వచ్చిన తర్వాత ఏం చేసుకో ఏం ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను ఓకే చూడండి గొంగళి పురుగులు నేను ఫస్ట్ పార్ట్ తీసిన తర్వాత ఇంకా ఏమి రెమెడీస్ తీసుకోవాలని ఆలోచిస్తూనే ఉన్నాను ఇవి మెల్లగా నిద్రావస్థ నుంచి లేచి చూడండి ఎలా వరుసలు పెట్టి కిందకు దిగుతున్నాయో ఒకదాన్ని ఒకటి పట్టుకొని దారాలలాగా ఏర్పాటు చేసుకొని కిందకు దిగుతున్నాయి చూపిస్తా ఉండండి మన సాలెపురుగు దారాలలాగా చేసుకొని ఇలా కిందకు దిగుతున్నాయి ఆ కొమ్మ మీంచి కిందకు దిగి చుట్టుపక్కల మొక్కలకి వెళ్ళిపోతున్నాయి చూడండి దారాలు చూస్తున్నారు కదా దారాలకు వేలాడుతూ కిందకు వచ్చినాయి ఇలా అదిగోండి చూడండి ఎలా వచ్చినాయో ఇలా వచ్చి ఈ పక్కనున్న మొక్కలకి స్ప్రెడ్ అవుతున్నాయి మీకు ఒక టబ్ కనిపిస్తుంది కదా పక్కన అందులో సొర మొక్క ఉంది ఆ టబ్ చుట్టూ జర్నీ వెళ్ళి మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయినాయి అదిగోండి టబ్ చుట్టూ చూడండి కింద జర్నీ గుట్టలు గుట్టలు కుప్పలు కుప్పలు అన్నట్టు నా చిన్న అశ్రద్ధ ఇంత దానికి కారణమైంది వాన వల్ల నిన్న కూడా నేను బయటికి రాలేదు ఇప్పుడు వచ్చి చూసేటప్పటికి ఇదన్నమాట స్థితి నాకు చూడండి ఎంత దూరం వెళ్ళిపోయినాయి ఆల్రెడీ సో ఇప్పుడు వెంటనే నేను వీటిని కంట్రోల్ చేయకపోతే చాలా ప్రమాదం ఇవి ఏ స్టేజ్లో ఉన్నాయంటే మన ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తే కుదరదు రాకముందు మన ఆర్గానిక్ పద్ధతిలో యూజ్ చేయొచ్చు కానీ ఇలా వచ్చి ఇంత డ్యామేజ్ చేసే స్టేజ్కి వచ్చినాక మనకు ఆర్గానిక్ పద్ధతి కుదరదు కొన్ని కెమికల్స్ తప్పనిసరిగా వాడాల్సిందే నేను మీకు చూపిస్తాను ఇవి కొంచెంగా ఉన్నాయనుకోండి లేకపోతే గుడ్డు దశలో ఉన్నాయనుకోండి మనం వేప నూనె లేకపోతే ఏ ఆకు కషాయమో వాడతాం ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయింది అందుకని చెప్పి నేను కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తున్నాను ఇది చూడండి ఇది క్లోరో డిపి అన్ని రకాల ఇన్సెక్ట్స్కి పనిచేస్తుంది ఎప్పుడైతే కండిషన్ మన చేయి దాటిపోతుందో అలాంటప్పుడు వాడాల్సిందనమాట తర్వాత ఇది వెనిగర్ కూడా ట్రై చేస్తున్నాను తర్వాత ఇది మనం రోజు వాడుతున్నాం కదా ఇంట్లో ఇప్పుడు కరోనా గురించి కరోనా భయంతో శానిటైజర్స్ ఈ లిక్విడ్ శానిటైజర్స్ వాడుతున్నాం కదా స్ప్రేయర్స్ యూజ్ చేస్తున్నాం కదా ఇది ఇందులో సర్ఫ్ నీళ్ళు అన్ని రకాల కీటకాలకి ఇలా మనం కంట్రోల్ చేయలేని స్థితిలో ఈ సర్ఫ్ వాడచ్చు సర్ఫ్ కంప్లీట్ కెమికల్ అది ఆర్గానిక్ కాదు కంప్లీట్ కెమికల్ ఇది సర్ఫ్ వాటరు లీటర్ వాటర్కి నేను చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ కలిపాను ఎందుకంటే నేను అన్నీ కాండం మీదే చల్లుతున్నాను కాయల మీద పూల మీద చల్లట్లేదు సో ఇవన్నీ కాండం మీద ఉన్నాయి పెద్ద అట్ట దగ్గరికి వెళ్ళాలంటే భయంగా ఉంది ఎందుకంటే మనం భరించలేం అట్టి జుగుప్సాకరమైన పురుగుల్లో ఇది ఒకటి ఓకే సో నేను అందుకని చెప్పి సర్ఫ్ నీళ్ళు కూడా తీసుకున్నాను ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి చల్లి చూస్తాను చల్లి చూసినాక మీకు రిజల్ట్ మళ్ళీ రేపు మార్నింగ్ తీసి చూపిస్తాను ఇక్కడ ఈ క్లోరో డిపి ఉంది చూసారా ఎలా వాడుతున్నానంటే మనం చేయి పెట్టకుండా వాడుకునే పద్ధతి ఉంది ఇది ఐస్ క్రీమ్ ఖాళీ అయిపోయిన డబ్బా ఇందులో నింపాను ఇందులో నింపిన తర్వాత ఈ బాటిల్కి మూతకి హోల్స్ చేశాను మూత హోల్స్ లోపల నుంచి బయటకు చేయాలి బయట నుంచి లోపలికి చేస్తే పౌడర్ సరిగా పడదు లోపల నుంచి బయటకు చేయాలి ఇది ఒకటి స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది అదే పౌడర్ నేను ఇలా గుడ్డలో కట్టుకున్నా కొన్ని చోట్ల మనం గుడ్డతో కూడా చల్లుకోవచ్చు సరే ఈ స్ప్రేయర్ మీకు అందరికీ తెలిసిందే ఓకే ఓకే ఈ స్ప్రే అలా ఇది సర్ఫ్ వాటర్ ఇది వెనిగర్ ఓకే ఫస్ట్ నేల మీద వెళ్ళిన వాళ్ళకి వాటికైతే ఫస్ట్ నేను ఈ పౌడరే చల్లుతాను ఎందుకంటే ఇమ్మీడియట్గా నేను యాక్షన్ తీసుకోకపోతే అవి నా మొక్కలన్నీ పాడు చేస్తాయి చూపిస్తాను ఎలా చల్లుతాను చూడండి పౌడర్ చూడండి ఎలా పడుతుంది నేనేం చేయి పెట్టలేదు చూడండి ఫటఫట పడిపోతుంది చూసారా చూసారా ఎలా పడిపోయిందో అదిగోండి వెంటనే పడిపోయినాయి మీరు చూడండి యాక్షన్ రీప్లే లాగా అది కిందకు ముడుచుకుంటోంది చూసారా
అక్కడ చూడండి మనం ఎక్కడైతే మనం వెళ్ళలేమో అక్కడంతా ఈ పౌడర్ ఇలా చల్లేయచ్చు మన మొక్కల మీద చల్లట్లా బయటే చల్లుతున్నాం సో ఈ కాడ మీద కూడా చల్లి చూపిస్తా చూడండి 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 ఎలా పడిపోతున్నాయో ఫట్ 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 మని చల్లడం ఆలస్యం చూస్తున్నారా జారిపోతున్నాయి కిందకి అదిగో చూసారా నేల మీద పడిపోయినా అదిగోండి చూడండి ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ వన్ సో చూడండి ఎట్లా రాలిపోతున్నాయో ఓకే కొన్ని చోట్లకి మనం డబ్బాతోని దేంతోని చేయలేం అట్లాంటప్పుడు దీన్ని ఇలా ఒక కర్ర తీసుకొని దీంతో దొల్పాలన్నమాట గుడ్డతో కూడా చూడండి పరిగెత్తుతూ ఎలా కిందకి వెళ్ళిపోతున్నాయో మీకు బాగా క్లియర్గా తెలుస్తుంది కదా ఎలా రాలిపడ్డాయో చూసారా ఓకే ఇదే ఇదొకటి చూడండి చూసారా ఎలా వెళ్ళిందా ఇది ఇది చాలా బెస్ట్ ఇమిడియట్ మనకి సొల్యూషన్ చూడండి దీని తర్వాత సర్ఫ్ నీళ్ళు ఇదిగోండి సర్ఫ్ నీళ్ళు డిహైడ్రేట్ అయిపోతే మీకు పడిపోతే తెలుస్తుంది అనుకుంటా అయ్యో చూడండి ఎలా రాలిపోతున్నాయో చూస్తున్నారా చూడండి ఎలా రాలిపోతే నేను కొట్టడం ఆలస్యం అవి రాలిపోతున్నాయి రాలటం కూడా మీకు క్లియర్గా కెమెరాలో కనిపిస్తోంది చూడండి ఎలా వచ్చినాయో కిందకి ఇక్కడి నుంచి చూపిస్తాను చూడండి అదిగోండి కిందకు వచ్చేస్తున్నాయి చూస్తున్నారా అయ్యో ఈ దశలో మళ్ళీ ఇప్పుడు మనం ఇది పౌడర్ చల్లుకోవాలి ఓకే దగ్గరగా వెళ్ళటానికి కొంచెం ఇరిటేషన్గా ఉంది బట్టల మీద పడ్డాయి అంటే మరి భయంకరం మనకి మన కండిషన్ మనం గార్డెన్ లీనోస్ చూస్తుండండి ఎలా పడిపోతే అయ్యో చూడండి ఎలా రాలిపోతున్నాయి నేల మీద పడ్డ వాటికి మళ్ళీ మనం ఈ పౌడర్ చల్లుకోవచ్చు ఓకే ఇది ఒకటి తర్వాత ఇంకొకటి వెనిగర్ చెప్పాను కదా ఇదిగోండి ఈ వెనిగర్ని కూడా తట్టుకోలేవు పడిపోతే వెనిగర్ దానికి ఈ చిన్న వెనిగర్ బాటిల్కి నేను హోల్స్ పెట్టాను చూడండి ఈ వెనిగర్ బాటిల్కి హోల్స్ పెట్టేసుకొని మనం ఇలా చల్లుకోవచ్చు ఓకే మనం తీసుకున్న ఈ యాక్షన్స్ వల్ల ఇవన్నీ డిహైడ్రేట్ అయ్యి పడిపోయినాయి రేపటి వరకు చనిపోతాయి డిహైడ్రేట్ అయ్యి చనిపోతాయి చూడండి ఎలా అయిపోతుందో గమనించండి ఎలా అయిపోతుందో చూసారా కదలలేకపోతున్నాయి ముడుచుకుపోతున్నాయి ఈ పైనుంచి వెళ్ళాడుతున్నవి కూడా కదలలేక దోవలను ఆగిపోయినాయి కొన్నేమో తప్పించుకొని ఇలా టబ్బుల కిందకి వాటి కిందకి దూరిపోతున్నాయి సో ఇప్పుడు నేను మిగతా వాటి మీద కూడా చల్లుతాను చల్లి రేపు మార్నింగ్ వీటి పొజిషన్ ఏంటనేది మీకు చూపించి ఈ వీడియో క్లోజ్ చేస్తాను ఓకే మిగతా అన్నిటి మీద చల్లుతాను ఇప్పుడు చల్లి
రేపు మార్నింగ్ మీకు చూపిస్తాను. వెంటనే నేను ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే నా గార్డెన్ అంతా ఒక రోజులో స్పాయిల్ అయిపోతుంది. రిజల్ట్ అనేది ఆఫ్టర్ 24 అవర్స్ చూపిస్తాను. ఓకే, ఇది నేను నెక్స్ట్ డే తీస్తున్నాను. ఆఫ్టర్ సమ్ టైం కెమికల్ అప్లై చేసినాక, ఆ మెడిసిన్స్ అన్నీ అప్లై చేసినాక, సర్ఫ్ వాటర్ అవన్నీ, గ్రేట్ సక్సెస్. చూడండి ఎలా చనిపోయాయో. అక్కడోటి ఇక్కడోటి ఇంకా బతికే ఉన్నాయి. వాటన్నిటిని నేను ఇప్పుడు కిందకి తీసేసి మళ్ళీ కెమికల్ చల్లుతాను, మొత్తం కిందకి చిమ్మేస్తాను. ఆల్మోస్ట్ చచ్చిపోయిన, ఇంకేం చల్లక్కర్లేదు. గ్రేట్ విక్టరీ అని చెప్పుకోవచ్చు. చూడండి వాటి వంటికి ఉన్న జుట్టుతోటే దారాలు తయారు చేసుకుని కిందకి దిగటానికి ట్రై చేసినాయి అన్నమాట. కిందకి దిగినాయి యాక్చువల్గా వాటి వంటికి ఉన్న జుట్టుతోటే. బట్ అల్టిమేట్లీ ఐహెచ్ఓ రియల్లీ వెరీ గ్రేట్ సక్సెస్. ఎట్లాగా అనుకున్నాను. సో ఈ ఎక్స్పెరిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అందరు కూడా ఫాలో చేయొచ్చు. హార్డ్లీ 2 రూపీస్ నుంచి 5 రూపీస్ ఖర్చు అవుతుంది. కాకపోతే మనం చికాకు పడకుండా చేయాలి. గ్రేట్ సక్సెస్. ఇప్పుడు నేను వీటన్నిటిని చీప్ సహాయంతో కిందకి దులిపేస్తాను. చూడండి కాలికి దెబ్బ తగిలింది కదా అని కాలిని ఇచ్చేసుకోం కదా, అలాగే ఇది కూడా గొంగుల పురుగులు పట్టినాయి కదా అని చెట్టుని పాడు చేసుకోలేము. ఇప్పుడు వీటన్నిటిని ఇలా దులిపేసుకోవచ్చు కిందకి. అన్నీ కిందకి దులిపేస్తే మళ్ళీ ఇంకేమన్నా ఎలా ఉన్నాయా ఏంటో చెక్ చేసుకొని అన్నిటినీ ఒక కుప్ప చేసి దూరంగా పడేయటము, నీళ్ళల్లో పడేయటము, బయట పడేయటము చేయొచ్చు. సో స్టెమ్ నీట్గా అయిపోయింది. కాసేపు పూసే చెట్టుని ఈ పురుగు గురించి కొట్టేయలేం కదా. అల్టిమేట్లీ ఐ అచీవ్ రియల్లీ ఇట్స్ వెరీ గ్రేట్ అచీవ్మెంట్. భయపడకూడదు. ఇలా మెజర్స్ తీసుకొని కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఫాలో చేస్తూ మనం వీటిని నిర్మూలించుకోవచ్చు. ఇప్పుడు గ్రౌండ్ మీద చూపిస్తానుండండి. చూడండి ఎలా చచ్చిపడినయ్యో. ఆ టబ్బు దగ్గర కూడా చల్లాను కదా, ఆ టబ్బు దగ్గర కూడా అన్నీ చచ్చిపోయినాయి. రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్. సో దిస్ వన్ అందరూ కూడా ఫాలో చేయదగ్గ మెథడ్. చూడండి ఇవంతా నేలంతా అవే పడి ఉన్నాయి. సో ఇప్పుడు నేను వీటన్నిటినీ దగ్గరికి చేర్చేసి ఇలా చూడండి ఎన్ని కనిపిస్తాయో, అన్నీ దగ్గరికి చేర్చి ఉంచుతాను. ఎండ చొక్కదివి చనిపోతాయి పూర్తిగా. చనిపోయినాక లేకపోతే ఇలాగే కలెక్ట్ చేసేసి దూరం కప్పడాలి. చెయ్యి మాత్రం పెట్టకూడదు. చెయ్యి పెట్టామంటే ఇంకేం లేదు. ఇది దగ్గరగా చూపిస్తాను నేను. చూసారు కదా ఇదండి మనం గొంగల్ పురుగుల్ని నిర్మూలించుకోవటానికి తీసుకోవాల్సిన విధానం. గ్రేట్ సక్సెస్, రియల్లీ గ్రేట్ సక్సెస్. ఓకే వ్యూయర్స్, ఇది చాలా క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటాను. అందరు గార్డెనర్స్, ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ గార్డెనర్స్ ఆల్సో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అన్నమాట. చాలా సింపుల్ సొల్యూషన్తో దీన్ని మనం నిర్మూలించుకోవచ్చు. చాలా రిలయబుల్ ఇన్ఫర్మేషన్. సో మీరందరూ కూడా ఫాలో చేయొచ్చు. మీకు ఈ వీడియో చాలా ఉపయోగంగా ఉంటుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.